పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లో మొత్తం 3 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా 168,000 మందికే పోస్టల్ బ్యాలెట్ కు అనుమతి ఇచ్చింది. దీంతో 100,000 మంది ఉద్యోగులు ఓటుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇందులో కూడా చాలా మందికి ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ అందలేదని తెలుస్తోంది. దీనిపై అక్కడక్కడ ఆందోళనలకు దిగుతున్నారు ఉద్యోగులు. అయితే తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు ఆర్వోలు. దీంతో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఉద్యోగులు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ నిర్లక్ష్యం వల్లే ఓటు వేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లో మొత్తం 3 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా 168,000 మందికే పోస్టల్ బ్యాలెట్ కు అనుమతి ఇచ్చింది. దీంతో 100,000 మంది ఉద్యోగులు ఓటుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇందులో కూడా చాలా మందికి ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ అందలేదని తెలుస్తోంది. దీనిపై అక్కడక్కడ ఆందోళనలకు దిగుతున్నారు ఉద్యోగులు. అయితే తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు ఆర్వోలు. ఎన్నికల విధులు బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఉద్యోగులు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ నిర్లక్ష్యం వల్లే ఓటు వేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యూ. యశోద, నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇంకా 3 రోజులు మాత్రమే ఎన్నికలకు టైం ఉంది. అయితే ఈ 3 రోజులు అంటే ఒక రోజు ముందే ఏదైతే ఈ ఎన్నికల్లో ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా, ఉద్యోగులంతా కూడా వాళ్ళు ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,03,000 మంది ఉద్యోగులను ఈ ఎన్నికల విధుల్లో వేశారు. అయితే వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో కేవలం 168,000 మందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే ఈసీ ఆమోదం తెలిపింది. ఆ తెలిపిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారంటే అది కూడా లేదు. సో దాదాపు ఇది కాకుండా దాదాపు 100,000కు పైగా ఈ పోస్టల్ బ్యాలెట్ అంటే ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం అయితే వహించిందో దాని కారణంగానే 100,000కు పైగా ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉద్యోగులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఓటు వేయలేకపోతున్నారు, ఓటు హక్కు దూరం ఉంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద ఉద్యోగులంతా కూడా గత 2 రోజుల నుంచి కూడా వరుసగా అక్కడక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మనం మొన్న చూసాము సేవెళ్లలో వికారాబాదు, తాండూరు ఆ ఏరియా పదిలో ఉన్నటువంటి అక్కడ ఎవరెవరైతే ఉద్యోగాల్లో అక్కడ విధుల్లో వేశారు, ఎన్నికల విధుల్లో వేశారో వాళ్ళందరూ కూడా నేను మొన్న చేవెళ్లలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేము ఎన్నికల విధుల్లో వేశారు కానీ ఓటు హక్కు మాత్రం కల్పించలేకపోతున్నారు, ఎన్నికల సంఘం ఇందులో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ నిన్న మేడ్చల్లో కూడా అదే పరిస్థితి మనకు కనబడింది. మేడ్చల్లో కూడా చాలా ఏరియాలలో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు రాలేదు అని చెప్పేసి కొంతమంది అయితే మరికొంతమంది అసలు మా పోస్టల్ బ్యాలెట్ను యాక్సెప్టే చేయలేదని చెప్పేసి మరికొంతమంది. సో ఇట్లా రకరకాలుగా చాలా చోట్ల కూడా చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున కంటిన్యూగా ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. నిన్న కొంతమంది మన దృష్టి కూడా తీసుకొచ్చారు వాళ్ళందరూ. నిన్న మేడ్చల్లో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు మాకు ఇక్కడ మేడ్చల్ పరిధిలో ఇక్కడ ఎన్నికల విధులు వేశారు, సో ఇక్కడ మేము పోవాల్సి ఉంటుంది, మాకు ఇంతవరకు కూడా పోస్టల్ బ్యాలెట్కు మేము దరఖాస్తు చేసుకున్నాం కానీ ఇంతవరకు మాకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుందా లేదా కూడా అధికారుల నుంచి స్పష్టత రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ని అడిగితే ఆయన నాకు తెలియదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. సో చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిఓని కలువమని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు డైరెక్ట్ మళ్ళీ ఆ డిఓని ఎలా కలుస్తారు, ఎలా పోతారు, అక్కడ ఉండేది ఆర్డీఓ లేదంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళని అడుగుతారు వీళ్ళు, కానీ వాళ్ళు మాత్రం పూర్తిగా మాకేమీ తెలియదు, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే మేము చేస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ నుంచి ఇంతవరకు మనకు దీనిపైన ఒక స్పష్టత రాలేదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే
ఇక్కడే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికే తెలియకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది, మేము ఎవరిని అడగాలి, మా ఓటు హక్కు పరిస్థితి ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాలో ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చూడాలి మరి ఇక రేపటితో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగుస్తుంది. ఇక 29తో కూడా ఎవరైతే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈ ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించి 29 చివరి డేట్ ఉంది కాబట్టి ఇక దానికి కూడా టైం లేదు, 2 రోజులే ఉన్నది. ఆ 2 రోజుల్లో కూడా ఎంతవరకు వాళ్లకు ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు, ఎంతవరకు కల్పించలేకపోతారు అనేది కూడా స్పష్టత లేదు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పష్టత కూడా లేదు. వాళ్ళందరూ ఒకటే ఆందోళన చెందుతున్నారు, మేము 29ననాడే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది, ఇక ఆ రోజే చివరి డేట్ ఉంది. సో ఒక్కరోజు మాకు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ ఒక్కరోజులో స్పష్టత ఇచ్చేది ఎప్పుడు, మేము ఓటేసేది ఎప్పుడు, ఎక్కడేయాలో కూడా ఒక క్లారిటీ లేదు. సో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఈ ఓటర్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఎన్నికల్లో ఎవరెవరైతే ఈ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళ విషయంలో మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాలో పెద్ద గందరగోళ పరిస్థితి అయితే మనకు కనబడతా ఉన్నది. యశోద, థ్యాంక్ యూ యాదగిరి.